Hi friends, welcome to Manarajani Telugu Vlogs. Name me Rajani. Iroju manam green leaves ni ela store cheskovali anedi chusedam. Tip number 1 entante iroju manam curry leaves ni ela store cheskovali, ela store cheskunte ekku rojula paatu nilva untayi anedi chusedamandi. Munduga manam techukunna karivepakana anetini baaga kadukoni pakkana vetesukondi. Alaga koddiga enni fan kinda aarabettukona tarvata manam aakulu anetini separate cheseskundam. ఇల సెపరేట్ చేసుకున్న వాటిల్ని మీరు చేతితో తీసుకోవచ్చు లేదంటే మీరు బూంది గరిట ఉంటుంది కదా దాంతో అయినా తీసుకోవచ్చండి సో చూశారు కదా దాంట్లోకి ఆకును తింపేస్తే మొత్తం తింపేస్తే చాలా ఆకులన్నీ సెపరేట్ అయిపోతాయండి మీరు చేతితో తినడం ఇష్టం లేని వాళ్ళు ఇటిపై ట్రై చేయొచ్చండి సో ఇలా ఆకులన్నిటిని కలెక్ట్ చేసుకుందాం కరివేపాకు మనం ప్రతి కూరలో వాడుతుంటాం కాబట్టి మనకైతే ఎక్కువ కావాల్సి వస్తుంది కదా సో దాన్ని మనం ఎక్కువ రోజు స్టోర్ చేసుకోవడం కోసం ఇటిప్పండి ఇప్పుడు మనం ఒక బాక్స్ తీసేసుకొని అందులోకి టిష్యూ పేపర్ని పెట్టేసేసుకుందామండి టిష్యూ పేపర్ అడుగును కూడా పెట్టుకోవాలి అడుగున వేసుకున్న తర్వాత మనం తీసుకున్న కర్రీ లీవ్స్ అన్నింటినీ పెట్టేసేసుకుందామండి ఇలా పెట్టేసేసుకున్న తర్వాత బాక్స్ అంతా నిండిపోయింది అన్న తర్వాత పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేయండి టిష్యూ పేపర్ వేయడం వల్ల మనకి ఏదైనా తేమ ఉంటే టిష్యూ పేపర్ పీల్ చేసుకొని మనకు ఆకు ఎక్కువ రోజులు స్టోర్ ఉండేలా చూస్తుంది ఇలా పెట్టేసేసుకున్న తర్వాత మనం రిఫ్రిజిరేటర్లో 1 month పాటు ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు మనం టిప్ నెంబర్ 2 చూసేద్దాం టిప్ నెంబర్ 2 ఏంటంటే పుదీనాని ఎక్కువ రోజుల పాటు ఎలా నిల్వ చేసుకోవాలి పుదీనాని మనం ముందుగా తెచ్చుకున్న పుదీనాని ఒక పేపర్ మీద వేసేసుకొని బాగా ఆరబెట్టుకోండి ఏమైనా తేమ ఉంటే అది ఎంత ఆరిపోతుంది సో దట్ మనకి ఆకులు ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు మనం ఆకులన్నింటినీ సెపరేట్ చేసేసుకుందాం ఇలా సెపరేట్ చేసేసుకుందాం మీకు చేత్తో కనుక ఇష్టం లేదు అంటే ఇలా బూంది గెరెట ఉంటుంది కదా సో దాంతో కూడా మీరు సెపరేట్ చేసేసుకోవచ్చండి సో చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చాలా ఈజీగా దాంట్లో దింపేసేసి చాలా ఈజీగా అయితే లాగేయచ్చండి మీరు స్ట్రైట్గా పెట్టి తీయడం వల్ల అంత పుదీనా క్లీన్గా రాదండి మీరు పెట్టిన తర్వాత ఒక కొంచెం వంచినట్టుగా అనేసి లాగితే చాలా ఈజీగా వచ్చేస్తాయండి సో చూసారు కదా స్ట్రైట్గా లాగడం వల్ల కొన్ని ఆకులు అయితే ఉండిపోతాయండి సో ఇప్పుడు మనం కొద్దిగా పక్కకు పెట్టి లాగితే అన్ని ఆకులు చాలా ఈజీగా వచ్చేస్తాయి సో ఇలాగా అన్నీ తీసేసుకుందామండి ఇలా తీసేసుకున్న వాటన్నింటినీ ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూసేద్దాం పుదీనా మనకి చాలా మంచిదండి మన ఆరోగ్యానికి మనకు ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది సో పుదీనాని వాడడమే మనం వాడడం చాలా మంచిది సో మీకు ఎంత వీలైతే అంత పుదీనాని వాడడానికి ట్రై చేయండి ఇలా తీసుకుందాము అన్నింటినీ తీసుకున్న తర్వాత ఏమైనా బ్యాడ్ అంటే చెడిపోయిన ఆకులు ఏమైనా ఉంటే సపరేట్ చేసేసుకోండి ఇప్పుడే ఇలా ఆకులు వలిచేటప్పుడే ఇప్పుడు మనం స్టోర్ చేసేసుకుందామండి ఇలా తీసుకున్న వాటన్నింటినీ పక్కన పెట్టేసేసుకుని ఒక బాక్స్ తీసేసుకుందాం ప్లాస్టిక్ బాక్స్ అందులోకి టిష్యూ పేపర్ పెట్టేసేసుకోండి టిష్యూ పేపర్ మీ బాక్స్కి సరిపడినంత పెట్టుకోండి చక్కగా అలా పెట్టేసేసుకున్న తర్వాత మనం వలిచిపెట్టుకున్న ఆకులన్నింటినీ చక్కగా వేసేసుకుందాం ఇలా వేసేసుకున్న తర్వాత పైన కూడా ఒక టిష్యూ పేపర్ పెట్టేసేసుకుంటే మనకి పుదీనాలో ఏమైనా తేమ వచ్చినా ఆ టిష్యూ పేపర్ పీల్ చేసుకొని ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుందండి పుదీనా సో చూసారు కదా ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ టిప్ మీకు యూజ్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు మనం టిప్ నెంబర్ 3 చూసేద్దామా టిప్ నెంబర్ 3 ఏంటంటే మనం కొత్తిమీరని ఎలా స్టోర్ చేసుకోవాలని చూసేద్దామండి ముందుగా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న కొత్తిమీరని వెనకాల వేర్లు ఉంటాయి కదా అవి మొత్తం సైజుగా పెట్టేసేసుకొని కట్ చేసేసుకోండి ఏమైనా చెడిపోయిన ఆకులు ఉన్నా కూడా ఇప్పుడే తీసేసేసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత స్టెమ్స్ అన్నీ ఒక సైడ్ ఆకులు ఉన్న సైడ్ అంతా ఒక సైడ్ కట్ చేసేసుకోండి ఇలా మధ్యలో కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ స్టెమ్స్ అనేవి మన పచ్చళ్ళలో అలాంటి వాటిలో యూజ్ చేసేసుకోవచ్చండి ఇలా పక్కన పెట్టేసేసుకున్న తర్వాత మీరు ఎన్ని కట్టలు అయితే తెచ్చుకుంటారో అన్ని కట్టలని ఇలాగే కట్ చేసేసుకోండి మనం బాక్స్లో ఇప్పుడు బాక్స్ తీసేసుకొని అందులో టిష్యూ పేపర్ పెట్టేసేసుకుందాం కింద పైన టిష్యూ పేపర్ ఖచ్చితంగా పెట్టుకోవాలండి మీకు టిష్యూ పేపర్ అవైలబుల్ లేకపోతే న్యూస్ పేపర్ అయినా పెట్టుకోవచ్చు ఇలా పెట్టేసేసుకున్న తర్వాత ఆకులు ఒక సైడు స్టెమ్స్ ఒక సైడు పెట్టేసేసుకోండి ఇలా పెట్టేసేసుకున్న తర్వాత మీరు ఎన్ని కట్టలు అయితే ఇలా తెచ్చుకుంటారో అలా అన్నింటినీ చేసేసుకోండి మీరు కొత్తిమీరని ఒక కట్టే ఉంటే మనం ఈజీగా వాడేస్తాం అలాంటప్పుడు మనం ఒక 3-4 తెచ్చుకున్నప్పుడు మనకి ఎక్కువ రోజులు ఉంచుకోవాలి కదా అలాంటప్పుడు మనకి ఈ టిప్ మీకు యూజ్ అవుతుందండి ఇలాగా మీకు తెలియకపోతే ఈ టిప్ తప్పకుండా ట్రై చేయండి కొత్తిమీరని ఎక్కువ రోజుల పాటు ఈజీగా నిల్వ ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఈ టిప్ యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను మీకు ఈ టిప్స్లో ఏ టిప్ యూజ్ అయిందనేది నాకు ఇంత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి రేపటి వీడియోలో ఇంకా మంచి మంచి టిప్స్ని షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ సీ యూ ఆల్ ఆన్ మై నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ స్టే హోమ్ స్టే సేఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో